దీన్ని మనం ఫ్యాషన్ ఫ్రూట్ అంటాం. ఇది కూడా ఫారెస్టేషన్ కంట్రీస్లో పర్టికులర్గా మనకి మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా, వియత్నాం ఈ 4 కంట్రీస్లో కూడా బాగా ఫేమస్ ఫ్రూట్ ఇది. ఈ ఇది కూడా ఇది దీన్ని సూపర్ ఫుడ్ అంటారు అక్కడ. ఇంకేతంటే ఇది ఈ ఫ్రూట్ ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత నుంచి ఫ్రూట్ మెచ్యూర్ అవడానికి 75 డేస్ పడుతుంది. ఇది ఈ ఫ్రూట్ లోపల ఏదైతే గుజ్జు లాంటిది ఉందో దాంట్లో చాలా హైలీ పాలిఫెనాల్స్, ఇంకేతంటే దీనివల్ల మనకి ఏజింగ్ ప్రాబ్లం ఉండదు, అట్లాగే మన స్కిన్ గ్లో వస్తుంది, హెయిర్ గ్రోత్ ఉంటుంది, అట్లాగే అల్జీమర్స్ తగ్గుతాయి, ఇమ్యునోస్టిమ్యులెంటు. అంటే ఈ పంట కూడా సుమారుగా అంటే మనకు 2-3 సంవత్సరాలకి 2వ సంవత్సరం 3వ సంవత్సరం నుంచి మనకి క్రాప్ వస్తుంది. సుమారుగా ఎకరానికి 500 మొక్కలు వేయాలి. ఇది కంపల్సరీగా ఇట్లా పోస్టులు సపోర్ట్ పెట్టుకోవాలి. మన డ్రాగన్ పంటలాగే దీనికి కూడా ఇది కూడా సుమారుగా 6 లక్షల రూపాయలు ఎకరానికి, 5-6 లక్షల రూపాయలు అవుతుంది. కానీ మనం ఒకసారి పెట్టుబడి పెట్టుకుంటే అక్కడి నుంచి సుమారుగా 3వ సంవత్సరం నుంచి 2 టన్నుల నుంచి 5వ సంవత్సరం వెళ్ళేటప్పటికి సుమారుగా ఒక 6 నుంచి 8 టన్నుల వరకు పంట వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది కూడా మనం ఇండియాలో పంట లేదు, బయట నుంచి ఇంపోర్ట్ చేస్తున్నారు. గత 2 సంవత్సరాల నుంచి ఏదైతే మనం మలేషియా నుంచి ఇంపోర్ట్ చేసి ఇక్కడ కేరళలో ఒక నర్సరీ వాళ్ళు ఇంపోర్ట్ చేసి వాళ్ళు క్వారంటైన్ చేసి మనకి ఇచ్చారు. ఈ 2 ఇయర్స్లో మనం దీన్ని మల్టిప్లై చేస్తున్నాం. చేసి ఇప్పుడు ఈ పంట కనుక సుమారుగా దీనికి కూడా ఇవాళ ఇక్కడ మన కన్స్యూమర్ 450 రూపాయల నుంచి 550 రూపాయల వరకు ఇది చేస్తున్నారు, కొనుక్కుంటున్నారు. ఇది ఇక్కడ మన రైతులు పండిస్తే సుమారుగా మనం 150 రూపాయలు మన ఫామ్ గేట్లో మనం కన్స్యూమర్కి మనం అమ్మొచ్చు. ఇది ఇది కూడా మనకి ఒంగోలు నుంచి ఇటు మన వైజాగ్ వరకు ఈ పంటకి చాలా అనుకూలమైన ప్రదేశం. అంచేత ఇది కూడా మనం సుమారుగా 4-5 వేల కోట్ల రూపాయలు మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఒకవేళ రైతులు ఎదురుకొచ్చి కనుక మనకి ఈ పంటని పండిస్తే కనుక మంచి ఎక్స్పోర్ట్ కమ్యూనిటీ. ఇది మంచి వెల్కమ్ డ్రింకు. ఇప్పుడు మనం ఏదైతే కోక్ కానీ స్ప్రైట్ కానీ ఈ టైప్ ఆఫ్ డ్రింక్స్ కాకుండా జ్యూసెస్ కాకుండా ఇది వెల్కమ్ డ్రింక్కి చాలా మంచి. ఇది దీంతో మనం జామ్ చేసుకోవచ్చు, వైన్ చేసుకోవచ్చు, అట్లాగే మన జ్యూసెస్ చేసుకోవచ్చు, స్క్వాష్ చేసుకోవచ్చు. మీకు ఫారెస్టేషన్ కంట్రీస్లో ప్రతి టేబుల్ మీద సీజన్లో ఇది కూడా సంవత్సరానికి 2 పంటలు వస్తుంది. ఇప్పుడు పంట అయిపోయింది. ఇది ఈ అయిపోయిన పంట అంటే డిసెంబర్లో ఫ్లవరింగ్ వస్తుంది, ఫిబ్రవరికి పంట అయిపోతుంది. ఇది నెక్స్ట్ పంట మళ్ళీ జూన్ ఎండింగ్ ఫ్లవరింగ్ వస్తుంది, అక్టోబర్లో మనకి ఫ్రూటింగ్ వస్తుంది. అంటే ఈ 2 పంటలు కూడా మనకి మన ఫారెస్టేషన్ కంట్రీస్లో చూస్తే అంటే ఈ ఫ్రూట్ లేని టేబుల్ కానీ ఈ వెల్కమ్ డ్రింక్ లేని పార్టీ కానీ మనకి ఎక్కడ కనిపించదు. ఆ రకంగా మన ఇండియాలో కూడా ఇంత ఆరోగ్యమైన పండు మనం అందరూ తినాలని చెప్పి మా ఉద్దేశం. ఆ ఉద్దేశంతో మేము ఇప్పుడు సుమారుగా ఒక 2-3 ఎకరాలు ఇప్పుడు వేయటం జరిగింది. ఈ నెక్స్ట్ 1 ఆర్ 2 ఇయర్స్లో 15-20 ఎకరాల వరకు ఇది స్కేల్ అప్ చేద్దామనే ఉద్దేశంలో ఉన్నాం.